ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగల మా రక్షక, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నాయన, మమ్మల్ని నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. ఎంతమంది వింటున్నారో వారు అందరి హృదయాల్లో క్రియ జరిగించండి. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపచేయమని, వాక్యం కార్యశుద్ధి కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హబక్కూకు గ్రంథము 3:2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే, సంవత్సరములు జరుగుచుండగా తెలియచేయము అంటున్నారు. సంవత్సరములు జరుగుచుండగా మరి నీ కార్యములు నూతనపరచుము అని ప్రభు అంటున్నారు. మనకి సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ మన జీవితంలో, భక్తి జీవితంలో ఎలా ఉన్నాము, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో ఎలా ఉన్నామో మనల్ని మనం ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు మన ముందు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి, కానీ మనం ఎప్పుడు అదే భక్తిలో ఉన్నామా, సంవత్సరము భక్తిలో ఎదుగుతున్నామా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా తగ్గుతున్నామా అని చూసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఈ సంవత్సరం ఎలా ఉన్నాము, క్రిందటి సంవత్సరం ఎలా ఉన్నాము, క్రిందటి సంవత్సరములో ఎలాంటి భక్తిని కొనసాగించాము, ఈ సంవత్సరంలో భక్తిని ఎలాగ కొనసాగించామని చూసుకుంటూ ఉండాలి. మన జీవితంలో ఏమైనా ఆత్మఫలాలు ఉన్నాయా, ఆత్మఫలాలతో నింపబడి ఉన్నామా, ఆత్మఫలాలు క్రిందటి సంవత్సరం ఎలా ఉన్నాయి, నూతన సంవత్సరానికి వచ్చాము ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఒక ఆత్మీయుడు ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఇలాంటి జ్ఞానం ఎప్పుడొస్తుందంటే, దేవుడితో నడిచినప్పుడు మనకి ఇలాంటి జ్ఞానం వస్తుంది. మరొక వాక్యం చూసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మఫలము ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి మంచి ఫలాలు. ఆత్మఫలము ఏమనగా, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ ఆత్మఫలాలు. ఆత్మఫలాలంటే ఏంటంటే, దేవుని వాక్యము ఆత్మఫలాలతో ఎప్పుడు ఒక మనిషి నింపబడి ఉంటాడంటే, దేవునితో నడిచినప్పుడు, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా దేవుని చిత్తంలో కొనసాగిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిలో ఆత్మఫలాలు కనపడతాయి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని ఒక దగ్గర వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆత్మఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ఫలించని ప్రతి కొమ్మ నరికి అగ్నిగుండంలో పడేస్తారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆత్మఫలాలు ఉన్నాయా మన జీవితంలో? ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి ఉంటున్నావా మనం? ఆత్మఫలాలతో నిండి ఉన్నావా మనం? ఆత్మీయ జీవితంలో ఆత్మఫలాలు చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ మీదున్న ఆత్మ అనేకుల్ని ప్రభావితం చేస్తుంది. నీ మీదున్న ఏ ఆత్మ నీవు కలిగి ఉంటావో అదే ఆత్మ ప్రతి ఒక్కరి మీద ఏలుబడి చేస్తుంది. ఆత్మ ఫలాలతో నువ్వు నింపబడి ఉన్నప్పుడు అనేకురికి ఆత్మఫలాలు నువ్వు పంచిపెట్టిన దాని అవుతావు. ఆత్మఫలాలు, నీ మీద ప్రేమ ఉంటే, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమే ప్రవాహములాగా ప్రభావితం చేస్తుంది. నీలో సంతోషం ఉంటే ఆ సంతోషము అనేకుల్ని ప్రభావితం చేస్తుంది. నీలో సమాధానం ఉంటే ఆ సమాధానం అనేకుల్ని సమాధానంలోకి నడిపిస్తుంది. నీలో దీర్ఘశాంతం అనేది ఉంటే ఆ దీర్ఘశాంతము అనేకుల్లోకి ప్రభావితం చేస్తుంది. ఆశానిగ్రహము నీలో ఉంటే, విశ్వాసము నీలో ఉంటే అనేకుని మీద ప్రభావితం చేస్తాయి. అందుకే ఒక ఆత్మీయుడు ఆచి తూచి అడుగులు వేయాలి.
ప్రభు ఏమంటున్నారంటే ప్రతి వాడి జీతము నా యొద్దనున్నది, నేను ఇస్తానంటున్నారు ప్రతి ఒక్కరికి జీతం. ప్రభు ఇస్తారు మనకు జీతం, మన ప్రయాసకి, మన ఓర్పుకి, మన సహనానికి. ప్రభు బట్టి నువ్వు ఏది చేస్తున్నావో, ప్రభు బట్టి ఎలా సహిస్తున్నావో, ప్రభువుని బట్టి ఎంత ఓర్చుకుంటున్నావో, ప్రభువుని బట్టి ఏది భరిస్తున్నావో, ప్రభువుని బట్టి ఏది తట్టుకుంటున్నావో, అది కుటుంబపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, ఏది ప్రభువుని బట్టి చేస్తున్నావో, ప్రతి ఒక్కదానికి కూడా ప్రతిఫలము దేవుని దగ్గర నుంచే వస్తుంది మనకి. మనుషులు మెప్పు మనం ఆశించక్కర్లా, మనుషులు పొగడతలు మనకు అక్కర్లా, దేవుడి దగ్గర నుంచే మన జీతం వస్తుంది. ప్రతి వాని జీతము నా యొద్దనది అంటున్నారు ప్రభు. ఆత్మఫలాలను ఎంత మనలో ఆత్మఫలాలు నిలిచున్నాయి, దేవుణ్ణి ధరించుకున్న మనము ఎంత సమాధానంగా ఉంటున్నాం, మనం ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఒకని విధేయత అనేకునికి ఆశీర్వాదకరముగా ఉన్నట్లు, ఒకని ప్రవర్తన, ఒకని విధేయత, ఒకని ప్రార్థన, ఒకని భక్తి అనేకుని ప్రభావితం చేస్తుంది. అది విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరినైనా తీసుకున్న ఒకని మీదున్న ఆత్మ అనేకుని ప్రభావితం చేస్తాయి. ఎలా ఉన్నాం మనం ఆత్మీయ జీవితంలో? ఫలించని ప్రతి కొమ్మ నరికి అగ్నిగుండములు వేయచేస్తాను అంటున్నారు ప్రభు. ఫలించని ప్రతి కొమ్మ, దేవునితో అంటగట్టబడున్న ప్రతి తీగ మరెక్కువగా ఫలిస్తుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునితో అంటగట్టబడున్నప్పుడు, దేవుని చిత్తాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆత్మ ఫలాలతో మనం నింపబడి ఉంటాం. ఒకవేళ మనలో ఆత్మఫలాలు లేవేమో, ఈ సంవత్సరం అన్న ప్రభా ఆత్మఫలాలతో నన్ను నింపు తండ్రి, ఈ సంవత్సరం ఫలించే చెట్టులాగా నన్ను చేయి ప్రభా. నిన్ను నమ్ముకున్నాను కానీ రక్షణ ఆనందం అనేది నాలో లేదు, సంతోషం అనేది లేదు ప్రభా, సమాధానం అనేది లేదు ప్రభా, ఆశానిగ్రహం అనేది నాలో లేదు ప్రభా, దీర్ఘశాంతం అనేది నాలో లేదు ప్రభా, విశ్వాసం అనేది అసలు లేదు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేస్తానే ఉండు, ఒక సమయం వచ్చేసరికి దేవుని ఆత్మ నీ హృదయం మీద కృంభరించబడుతుంది. ఆత్మ ఫలాలతో నువ్వు కదులుతావు. ఆత్మ ఫలాలు ఒక ఆత్మీయులకి ఆత్మఫలాలు ఎంతో ముఖ్యం. ఆత్మఫలాలు లేకుండా ముందుకు కొనసాగించకూడదు. ఒకని విధేయత అనేకరికి ఆశీర్వాదకరముగా మారినట్లుగా మన మీదున్న వెలుగు జీవము అనేకుని ప్రభావితం చేస్తుంది. నీ వెలుగు, నీ మీదున్న నీ నీతి క్రియలు, మంచి క్రియలు, సత్క్రియలు, నీ భక్తి, నీ విశ్వాసము, నీ రహస్య ప్రార్థన జీవితము ఒక సమయంలోకి వెలుగులోకి తీసుకొస్తారు ప్రభు. నీ శ్రమకు నిన్ను అప్పగించరు. ఒకవేళ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సమస్యల మీద నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీకు జయము రాలేదేమో, ఈరోజు నీకు శుభవార్త. ఎంత ప్రార్థన చేస్తున్నావో ప్రభు బుడ్డిలోకి పట్టించుతారంట. నీకు సమస్య లేట్ అవుతుంది, ఆ కార్యం ఇంకా అవ్వలేదు అంటే ఆ కార్యం సంపూర్ణంగా సమాధానకరముగా, సంతోషకరముగా, ఆశీర్వాదకరముగా నీకు మారటానికే దేవుడు లేట్ చేస్తున్నారు. లేట్ అయింది అనుకోమాక, నీ ప్రార్థన దేవుడు వినరేమో అనుకోమాక. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేయు. దేవుని ఆత్మ నీలో ఉండి చెప్ప శక్యము కాని మూలుగులతో దేవుడే నీ పక్షముగా విజ్ఞాపన చేస్తారంట. పరిశుద్ధాత్మతో నువ్వు ముందుకు కదులుతావు, ఆత్మలో వికసిస్తావు, పరవశిస్తావు, సంతోషిస్తావు. దావీదు అంటాడు, రక్షణానందాన్ని మరలా నాకు కలుగు చేయి ప్రభువా, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. రక్షణానందాన్ని కోల్పోయామన్న సంగతి కూడా అర్థం కాదండి కొంతమందికి. దేవుడితో నడుస్తానే దేవుడి చిత్తం సంపూర్ణంగా కొనసాగించలేకపోతున్నావు అని కూడా అర్థం కాదండి కొంతమందికి. నువ్వు దేవునితో నడుస్తానే ఉంటావు, దేవుని చిత్తం సంపూర్ణంగా
నువ్వు చేసినట్టు నీకే తెలీదు. మంచిగానే ఉన్నానులే అనుకుంటావు, కానీ తెలియని గర్వం అలుముకుంటుంది. తెలియకుండానే నీలో ఒక గర్వం వచ్చేస్తుంది, తెలియకుండానే నీలో ఒక అతిశయం వచ్చేస్తుంది, నిన్ను పతనం చేయాలని దుష్టుడు ఆలోచన. తెలియకుండానే నీలో ప్రేమ చల్లారిపోతుంది, తెలియకుండానే భక్తిలో తగ్గిపోతావు నువ్వు, ప్రార్థనలో తగ్గిపోతావు నువ్వు, ఆత్మఫలాలు తగ్గిపోతాయి నీలో తెలియకోకుండానే. అప్పుడే ఎప్పుడో ప్రార్థన చేసుకుంటూ నీ జీవితానికి పూలపాట వేసుకుంటా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన నీ జీవితంలో చెయ్యలేని కార్యాలు దేవుని ఆత్మ నీలో ఉండి చేయిస్తారు ప్రభు. నువ్వు మాట్లాడలేని మాటలు దేవుని శక్తితో నీలో ఉండి పలికిస్తారు ప్రభు. అప్పుడే అందుకే దేవుని వాక్యం ఒక దగ్గర ఏమని సెలవిస్తా ఉన్నదంటే, ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడిని. నీ బలహీనతలో దేవుని శక్తిని పరిపూర్ణం చేస్తారు ప్రభు. ఆ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకో. మన బలహీనతలో దేవుని శక్తిని పరిపూర్ణం చేస్తారు. ఎప్పుడు బలహీనంగా ఉంటావో మనం అప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చేసే దేవుడు, ఇప్పుడు నేను బలహీనురాలు తండ్రి, నీ బలము నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే, తెలియని అనాయంతంగా నిన్ను కమ్ముకుని దేవుని శక్తితో నువ్వు కదులుతావు. నీ మీదున్న ఆత్మ అనేకుని ప్రభావితం చేస్తుంది. ఏరులై పార్తుతన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఏ ఆత్మ మనం కలిగి ఉన్నాము? దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా కొనసాగిస్తున్నామా? శరీరం చెప్పినట్టు వింటున్నామా? ఈ నూతన సంవత్సరంలో మనము మనల్ని పరీక్ష చేసుకోవాలి ఒకసారి. దేవుని చిత్తము మన జీవితంలో ఎంత చేస్తున్నాము? దేవుని చిత్తాన్ని నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నారు ప్రభు. నమ్మకస్తులు ఎక్కడున్నారండి ఈ దినాల్లో? నమ్మకస్తులు లేరు. నీ సేవకుడు ఒక పని అప్పగిస్తే నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? నీ సేవకుడుకు నువ్వు విధేయత కలిగి ఉంటున్నావా? సేవకుల మీదే గొణుక్కోవటం, సేవకుల మీదే సణుక్కోవటం, పక్కకెళ్ళి చెప్పుకోవటం, వేలు పెట్టి చూపించొద్దని చెప్తున్నారు ప్రభు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమని చెప్తున్నారు. ముఖస్థుతి కొరకు భక్తి చేస్తే నీ పతనాన్ని నా పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ముఖస్థుతి కోసం ప్రార్థన చేయకూడదు, గట్టి గింజలలాగా నిలబడాలి దేవుని కొరకు. గురుగుల్ని వేరుపరిచి ప్రభు కాల్ చేస్తానని చెప్తున్నారు. మంచి పంటలాగా మనం నిలబడాలి, గట్టి గింజలలాగా మనం నిలబడాలి. లోకము పాపముతోనూ అపవిత్రతోనూ నిండున్న ఈ లోకములో భక్తి చేయటం నీకు కష్టమైపోతుందేమో, నాకు కష్టమవుతుందేమో, అయినప్పటికీ దేవునితో పెనుగులాడదాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. సమస్తము సమస్తమైన జ్ఞానముతో మనల్ని నింపుతారు ప్రభు. పరసంబంధమైన జ్ఞానముతో నింపుతారు, పరసంబంధమైన మనసుతో నిన్ను నింపుతారు ప్రభు, నన్ను నింపుతారు. దేవుణ్ణి ఒకళ్ళు తృణీకరించి ఒకరిని మెచ్చుకునే దేవుడు కారు. ఒకరిని మరి ప్రేమించి ఒకరిని గేలి చేసే మనసు కాదు యేసయ్యది. న్యాయము చేయట నాకు ఇష్టం అంటున్నారు ప్రభు. ఈ లోకంలో మనుషుల దగ్గర మనకు న్యాయము దొరకదు. ఈ లోకంలో అనేకుల దగ్గర మనకు న్యాయం దొరకదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనకి చక్కని న్యాయం దొరుకుద్ది. మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కొనసాగించుకోవాలి, ముందుకి ప్రభుతో కొనసాగించుకోవాలి, దేవుని చిత్తములో అడుగులు వేయాలి. ఆత్మఫలాలు లేకపోతే చాలా నష్టపోతాం. ఆత్మఫలాలు చాలా ముఖ్యమైనది మన జీవితంలో. కృపావరాల కన్నా మించినవి ఆత్మఫలాలు. కృపావరాలు సంఘక్షేమం కొరకు ప్రభు ఇచ్చారు, ఆత్మఫలాలు హృదయ పరివర్తన. ప్రతి ఒక్క మనిషి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఈ ఆత్మఫలాలు అనేటివి. ఈ సంవత్సరంలో నీకు నాకు ఆత్మఫలాలు లేవేమో అడుగు, ఆత్మఫలాలతో నింపండి ప్రభువా నన్ను అని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలో ఏంటో అసాధ్యమని ప్రభువు చెప్తున్నారు. ఆత్మఫలాల్లో ఒక భాగం
ప్రేమ లేకోకుండా నీ శరీరం అంతా కాల్చడానికి ఇచ్చినా, నీ ఆస్తి అంతా పేదవారికి ఇచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటున్నాడు ప్రభు. ప్రేమ లేదేమో అడుగుదాం. అన్నీ ఉన్నా నీకు నిరీక్షణ అనేది లేకపోతే భక్తి వ్యర్థమైపోద్ది. విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో విసుకక నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి చేరాలి మనం. భక్తి ముసుగులో పడిపోయి సాతానుడు ఆలోచనలు నెరవేర్చేవారు లేకపోలే ఈ దినాల్లో. దేవుడి చిత్తాన్ని చేస్తున్నానంటూ దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళ శరీరం మీద అనుకునేవాళ్ళు లేకపోలే ఈ దినాల్లో. అలా ఉండకూడదు. దేవుని చిత్తము ప్రతి నిమిషము మనం జరిగించాలి. ప్రతి నిమిషము దేవుని చిత్తములో కొనసాగించబడాలి. దుష్టుడు గద్దించు సింహముల వలె ఎవరిని మృంగుదమ్మా అని తిరుగుతున్నాడంట. దుష్టుడు బలవంతుడని ప్రభువు చెప్తున్నాడు. మొదట బలవంతుణ్ణి బంధించమని ప్రభువు చెప్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో ఆత్మఫలాలు కృపావరాల కన్నా ముఖ్యమైనవి. ప్రతి ఒక్క మనిషి కూడా హృదయ పరివర్తనలోకి, హృదయ పరిశీలనలోకి వెళ్ళాలి. ఎక్కడ పడిపోతామో నీకు తెలియదు, ఎక్కడ తప్పిపోతామో మనకు తెలియదు, ఎక్కడ దేవుని ఆత్మని దుఃఖ పెడతామో మనకు తెలియదు. నిన్ను బట్టి నన్ను బట్టే దేవునికి ఒక మహిమ వచ్చినా, ఒక ఘనత వచ్చినా, నువ్వు మంచి క్రియలతో ముందుకు కొనసాగించబడితే దేవునికి మహిమ వస్తుంది. నువ్వు సాతాన్ని ధరించుకుని ముందుకెళితే నిన్ను బట్టి దేవునికి అవమానం వస్తుంది. అవమానానికి అప్పగించుతున్నామా మనం? ఘనతకు అప్పగించుతున్నామా ప్రభువుని? మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా, ఘనత వస్తుందా, అవమానం మిగులుతుందా? ప్రభు అందుకే ఒక దగ్గర లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, నిన్ను బట్టే కదా అన్ని జనాంగాల్లో నా నామము దూషించబడుతుంది అంటున్నారు ప్రభు. ఎంత బలవంతుడో ప్రభు. భూమిని ఆకాశాన్ని ఒక్క మాటలో కలుగు చేశారు ప్రభు. ఏలియా బయలు ప్రవర్తులు ఎంతో మంది, మరి మా దేవుడు గొప్పని ముందుకు వచ్చినప్పుడు ఏలియా పగలంతా పిలిచారు వాళ్ళ దేవుణ్ణి. పగలంతా రాల, ఎన్ని కేకలు పెట్టారో, బయలారా బయలారా, ఎన్ని కేకలు పెట్టినా రాలేదు. కానీ ఏలియా కట్టెలు పేర్చి పశు మాంసము పెట్టి పూర్తిగా నీళ్లతో తడిపి అగ్నిని పంపించండి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చి దహించి వేసింది. నీ దేవుళ్ళలో ఉన్న శక్తిని నువ్వు గుర్తెరగాలి. నువ్వు అగ్ని దేవుడుగా కదులుతారు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని దేవుడుగా కదులుతారు. అగ్ని వచ్చి పశు మాంసాన్ని దహించేసింది. అంతే, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంతో విశ్వాసంతో వెంబడించవలసిన మనం చాలా తక్కువగా వెంబడిస్తున్నాం. విశ్వాసముతో లేనివి ఉన్నట్టుగా చూడాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీవు ఊహించి మంచిగా జరుగుతుందని ఊహించి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ఒక దగ్గర అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు అని సెలవిస్తూ ఉన్నది. అత్యధికంగా ప్రభువు నీకు చేస్తారు. అడగటము వేరు, ఊహించటము వేరు, వీటికి రెండు మించిన కార్యం ప్రభు ఉన్నతంగా చేస్తారు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే బహు శ్రేష్టమైనవి అవి, అవి ఉన్నతమైనవి. ఆత్మఫలాలు పరసంబంధానికి సంబంధించినవి అవి. ఆత్మఫలాలు పరసంబంధానికి సంబంధించిని భూమి మీద మానవుళ్ళో పెట్టి మానవుణ్ణి ఏలమని ప్రభువు చెప్తే దుష్టుణ్ణి తను ధరించుకుని దేవుడికి అవమానాన్ని తీసుకొచ్చి ఎంతో బాధపరుస్తున్నారు ప్రభువుని ఈ దినాల్లో. అలా ఉండకూడదు. దేవుడు ఎంతో శక్తి కలిగిన దేవుడు, ఎంతో శక్తిమంతుడు ప్రభు. అగ్ని దేవుడుగా నీ పరిచర్యలో కదులుతారు. నువ్వు ఏది అడిగితే అది చేయటానికి ప్రభు రెడీగా ఉన్నారు. తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు ప్రభు. ఏటిని అడుగుతున్నావు నువ్వు? పరసంబంధానికి సంబంధించినవి అడుగుతున్నావా?
భూ సంబంధానికి సంబంధించి మనం అడుగుతున్నావా? ఏది వెతుకుతున్నావు నువ్వు? ఈ లోకములో వెతుకుతున్నావా? ఈ లోక ఘనతల కొరకు, ఈ లోక మర్యాదల కొరకు ధనమును వెతుకుతున్నావా? మనుషుల్ని వెతుకుతున్నావా? డబ్బును వెతుకుతున్నావా? ఏం అడుగుతున్నామో, ఏం వెతుకుతున్నామో, ఎలా తడుతున్నాము ప్రభువుని? తలుపు దగ్గర నుండి తట్టుచున్నారంట ప్రభు. ఎవరైనా నువ్వు తలుపు తీసిన ఎలా నా స్వరం విని తనతో నేను నాతో తను కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నారంట ప్రభు. నీ పుట్టించిన విధానము ఎంత గొప్ప విషయము! ఒక మానవుణ్ణి ఎంత చక్కగా ప్రభు చేశారు! ఒక్క తలలో ఉన్న నరము పక్కకు చెదిరితే నీ మైండ్ పనిచేయదు, నా మైండ్ పనిచేయదు. ఎంత చక్కగా, ఎంత అందంగా ప్రభు చేశారు మానవుణ్ణి! దేవుణ్ణి ధరించుకున్న మనము ఎదటిని విమర్శించకూడదు. లేనిపోయిన పేర్లు పెట్టి ఎదటోళ్ళని బాధ పెట్టకూడదు. వారిలో ఉన్నది కూడా దేవునాత్మయని ఎరిగి, వారిలో ఉన్నది కూడా దేవుని జీవమని ఎరిగి బాధ పెట్టకూడదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అన్న మాట ఎంత అమల్లో పెడుతున్నామంటే అమల్లో పెట్టట్లా, ప్రేమించలేరండి. అందుకే ప్రభు ప్రేమించమని చెప్పారు. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆత్మఫలాలు కొరకు దేవుని వాక్యం తీసుకుని వాక్యానుసారంగా నేను జీవించాలి ప్రభువని నువ్వు మొదలు ప్రార్థన చేయటం నువ్వు మొదలు పెడితే, నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు, దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు బ్రతకాలి, నా బ్రతుకును బట్టి దేవుడు సంతోషించాలి, దేవుని నేను సంతోష పెట్టాలి నా భక్తిని బట్టి అని నువ్వు అనుకుంటే, నువ్వు ముందుకు కొనసాగుతా ప్రార్థన చేస్తానే ఉండు, తెలియని దేవుని సారూప్యంలోకి నువ్వు మార్చబడతావు. దేవుని క్రీస్తు ప్రేమతో నువ్వు నింపబడతావు. క్రీస్తు గుణలక్షణాలు నువ్వు కలిగి ఉంటావు. ప్రభు ఎలా ఉంటారో తెలియదు, కానీ నిన్ను చూస్తేనే ప్రభువులాగా మారిపోతావు నువ్వు. నీ గుణలక్షణాలు, నీ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం, గత కాలమంతా ఎలాగా మన భక్తిని కొనసాగించామో, ఈ సంవత్సరంలో నూతనంగా బలముగా ఆసక్తితో ఆత్మఫలాలతో నింపబడాలని ప్రార్థన చేసుకో. ఆత్మీయ జీవితంలో అనేక శోధనలు మన జీవితంలో రావచ్చు. ఆ శోధనలు దేవుని ఆత్మతో ఎదిరించే శక్తిని ప్రభు ఇస్తారు. అపవాదిని ఎదిరించని వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అంటున్నారు ప్రభు. సొంత జ్ఞానం ఉపయోగించినప్పుడు మనం ఫెయిల్ అవుతాం భక్తిలో. సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. ఆత్మీయ నేత్రాలతో చూడాలి ప్రభు కార్యాలను. ఆత్మతో ముందుకు కొనసాగించబడాలి దేవుని కార్యాలను. దేవుడు ఆకాశాన్ని భూమిని ఒక్క మాటలో కలుగు చేశారు ప్రభు. ఒక గొప్ప ప్రణాళికతో మానవుణ్ణి చేశారు ప్రభు. గొప్ప ఉద్దేశముతో దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి మానవుడికి అందించారు. మానవుడి పట్ల దేవుడికున్న ప్రణాళికలు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి. అవి శ్రేష్టమైనవి, అవి పరసంబంధమైనవి. మానవుడు పైకి చూడవలసిన మానవుడు కిందకు చూస్తున్నాడు. పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎదురు చూడవలసిన మానవుడు భూ సంబంధమైన వాటి వైపు చూసి భక్తిని పాడు చేసుకుంటున్నాడు. ఈ దినాన ప్రతి వాణి జీతము నా యొద్దనుంది అంటున్నారు ప్రభు. మనుషులకు మనుషులే తీర్పు తీర్చేసుకుంటున్నారు ఈ దినాన భూమి మీద. మనుషులకు మనుషులే విమర్శించుకుంటున్నారు. రాజ్యం మీదకి రాజ్యము లేస్తుందంటున్నారు. ఎన్నో దేవుడు చెప్తున్నారు, అవన్నీ నెరవేర్పులోకి వస్తున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేస్తారని, మరి కుటుంబంలోనే మరి ఎన్నో వ్యతిరేకతలు వస్తాయని మరి ఎన్నో ప్రభు బోధిస్తూ వచ్చారు. ఒక అత్తకి కోడలకి సమాధానం అనేది ఈ దినాల్లో కరువైపోతుంది.
నయోమి రూతులాగా ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ఉంటున్నారా వాళ్ళు? తల్లి బిడ్డలు ఏకాత్మతో ప్రార్థన చేయగలుగుతున్నారా? సేవకుడితో సంఘం ఏక మనసు కలిగి ఏకీభవించి అన్ని పనుల్లో ముందుకు కొనసాగించబడుతుందా? ఎక్కడ ఏకాత్మ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పొదుగుతారు. ఎక్కడ వ్యతిరేకత ఉంటుందో అక్కడ దుష్టుడు చొరబడి పతనం చేసేస్తాడు. ఏ పనైనా సరే మండేవారు, ఆత్మలో వికసించేవారు, పరవశించేవారు అనేకుల కొరకు ప్రార్థన చేయాలని. భక్తి యుక్తిగా చేయకూడదు, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి భక్తి చేయాలి. అనేకులు దేవుని కొరకు లెగాలి. ఒక్క సేవకుడి మీదే లేదు ఈ భారం, ప్రతి విశ్వాసి మీద ఉంది. అనేక ఆత్మల్ని మందిరానికి తీసుకురావాల్సిన బాధ్యత విశ్వాసి మీద ఉంది. ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. సంఘక్షేమము కొరకు, సేవకుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేవుని చిత్తాన్ని ఎంత కొనసాగిస్తున్నావు నీవు నేను? ప్రభు భూలోకానికి వచ్చి ఒక మానవుణ్ణి కోరుకుని ఎంత వాడుకుని ఎంత ఒక మానవుడి ద్వారా తను మరి కోరుకున్న ప్రణాళికలు నెరవేరాలని ఆశపడుతున్నారు ప్రభు. దేవుని చిత్తములో అడుగులు వేసినప్పుడు సమస్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవునితో సావాసం చేసినప్పుడు నీవు, లేఖనాలతో సావాసం చేసినప్పుడు నీవు దేవుని ఆత్మను ఎదిరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కకు నెట్టి ముందుకెళ్ళలేవు. నువ్వు నీ మీద ఉన్న జీవము వెలుగు అనేకుల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తూచి ఆచి మాట్లాడాలి. నువ్వు నిలబడే స్థలములో ఒక సాక్షిగా నిలబడినప్పుడు అనేకులకి సాక్ష్యంగా అయిపోతావు. రెండు కళ్ళు నువ్వు బైబుల్ చూస్తుంటే అనేక కళ్ళు నీ మీద ఉంటాయి. నువ్వు భక్తిలో కొనసాగించబడుతున్న నువ్వు ముందుకెళ్తుంటే అనేకులు ఆలోచనలు నీ వెంట వస్తాయి. ఎలా భక్తి చేస్తున్నాడు ఈయన? ఈవిడ ఎలాంటి భక్తి చేస్తుంది? దేవుని మంటతో చేస్తుందా? లోకానుసారంగా చేస్తుందా? ఒక విశ్వాసైనా ఒక సేవకుడైనా దేవునికి లెక్కప్ప చెప్పాలి, మనుషులకు కాదు. ఉన్నవాడు ఉన్నట్లుగా బ్రతుకుతాడు, లేనివాడు లేనట్లుగా బ్రతుకుతాడు. కానీ దేవుని ఎదుట మనందరము లెక్క అప్పచెప్పవలసిన అవసరత ఎంతో మనది, మన మీద ఉంది. దేవుని దగ్గర రాకడ అనేది చాలా సమీపంగా ఉంది. పరలోకం అనేది నరకం అనేది ఉంది. మంచి ప్రార్థన చేసి మంచి భక్తి చేసి దేవుణ్ణి సంతోష పెట్టినప్పుడు మనం పరలోకం చేరుతాము. మన ఇష్టానుసారంగా అడుగులు వేసి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన శరీరం చెప్పినట్టు విన్నప్పుడు నరకానికి వెళ్తాం. నీ భక్తి మంచి భక్తి చేసినప్పుడు పరలోకం ఆకర్షిస్తాయి. దేవుని చిత్తం చేయకుండా సాతాను చిత్తాన్ని నెరవేర్చినప్పుడు పాతాళం ఆకర్షిస్తుంది. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిలో క్రియ జరిగించమని, అది నూరంతులుగా ఫలింప చేయమని ప్రభా. ఇప్పుడే వాళ్ళ హృదయములో బలమైన కార్యము జరుగునుగాక. నీ అభిషేకముతో వారిని నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరూ నీ కొరకు మండేవారిగా చేయండి. ఎవరైతే నామకార్థ భక్తిలో ఉన్నారో వారిని బలవంతులుగా చేయండి. ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. అందరి మీద నీ ఆత్మవర్షాన్ని కృంభరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.